ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమయం సందర్భం చూసి గురి చూసి దెబ్బను కొట్టిన మాదిరి మాట్లాడుతుంటారు. ఆయన నోరిప్పి మాట్లాడారంటే మొదట ఆయన ఫుల్ క్లారిటీకి వచ్చాకే మాట్లాడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదంపై ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా స్పందించినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణతో కొనసాగుతున్న వివాదంపై తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త గట్టిగానే స్పందించారు. ఎవరెవరో వచ్చి ఎన్నెన్నో మాటలు అంటుంటే ఊరుకోవాలా? తెలంగాణ వేదికగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మొన్నటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శించారు. వైఎస్ఆర్ను విమర్శిస్తూ జగన్ పాలనను కూడా తప్పుబట్టే స్టేజ్కి ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వెళ్తారా? అది ముమ్మాటికి తప్పే. అయితే కృష్ణా జలాల విషయంలో తెలంగాణతో కొనసాగుతున్న వివాదంపై తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ బహిరంగంగా స్పందించడమే పెను సంచలనానికి దారితీసింది. సీమ కోస్తా తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జలాల పంపిణీ విషయంలో తెలంగాణ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపుపై గతంలోనే అగ్రిమెంట్స్ జరిగాయని గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం కేటాయించిన నీళ్లను మాత్రమే వాడుకుంటున్నామని, ఎవరికి ఎంత కేటాయింపులు ఉన్నది అనే సంగతి అందరికీ తెలుసన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాంధ్రకు 367 టీఎంసీలు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి 298 టీఎంసీలు కేటాయించారని గుర్తు చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులని, 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉందని ఈ సందర్భంగా జగన్ వివరించారు. సీమ ఎత్తిపోతులకు 881 అడుగుల్లో లిఫ్ట్ పెట్టి వాడుకుంటే తప్పేముందని ఈ సందర్భంగా జగన్ గట్టిగా ప్రశ్నించారు. మీకు కేటాయించిన నీరు మీరు వాడుకుంటే తప్పులేదు, కానీ మాకు కేటాయించిన నీరు మేము వాడుకుంటే తప్ప అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా సమాధానం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల మంత్రులకు. తెలంగాణ సర్కారు కల్వకుర్తి సామర్థ్యం పెంచి చేపడుతున్న నిర్వహణమంతా కూడా అందరికీ తెలుసన్నారు. 796 అడుగుల్లోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలు త్వరగా పరిష్కారం లభిస్తాయన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకునే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కానీ, అంతేకాని కొట్లాటలకు పోము పోమని, మాకు తెలంగాణ ప్రజలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా అందరికీ కావాల్సింది క్షేమం, చల్లగా ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. పాలకుల మధ్య సఖ్యత ఉండాలన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ పోతుంటే దాన్ని సమస్యను పెంచుకునే మాదిరి అవుతుంది తప్ప తీర్చుకునే మాదిరి ఉండదని, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ చల్లగా కూర్చొని మాట్లాడుకుంటే అసలు ఏది కూడా పెద్దది కాదు, ప్రాజెక్టుల కోసం ఏకంగా 1400 భూసేకరణ జరగాలన్నారు. తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఏలు పెట్టలేదు, ఇక పెట్టను అని కూడా ఈ సందర్భంగా క్లియర్గా చెప్పుకొచ్చారు. అంటే ఓ రకంగా షర్మిల పార్టీ ప్రకటన ఈరోజే జరుగుతోంది. రాజకీయంగా షర్మిల బలపడటానికి ఇక రోజులు దగ్గర పడ్డట్టే తెలుస్తుంది. రోజు రోజుకు షర్మిల క్రేజ్ అమాంతం పెరుగుతుంది. రాజకీయ రంగప్రవేశం చేసిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర వేదికగా ముందుకు వెళ్ళబోతుంది. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రినని, ఏ రాష్ట్రాన్ని వేలు పెట్టనని కుండబద్దలు కొట్టేలా చెప్పారు. అయితే ఇక్కడ కేసీఆర్కి నొప్పి తెలియకుండా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎమ్మెల్యేలను మంత్రులను కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి అన్న మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ రివర్స్లో ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టినట్టు తెలుస్తుంది. ఏదేమైనా జగన్ మాట మాట్లాడారంటే చాలు 1000 బలంలా ఉంటుంది. ఏదైనా ఆచి తూచి మాట్లాడడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ ఒకటి షేర్ చేయండి. పిచ్చి పిచ్చిగా వాగిన తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలకు ఈ దెబ్బ బాగా తాకినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ కానీ ఈరోజు కోరుకునేది ఒక్కటే, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో అయినా కూడా మాకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. అక్కడ ప్రజలు బాగుండాలి చల్లగా, ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే పాలకుల మధ్య కూడా సఖ్యత ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ సఖ్యతే కావాలి, ఉండాలి అని చెప్పి మనసారా జగన్ కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే అక్కడ తెలంగాణ రాజకీయాలలోకి ఎప్పుడూ కూడా జగన్ ఏలు పెట్టలేదు, కర్ణాటక రాజకీయాలలో ఎప్పుడు జగన్ ఏలు పెట్టలేదు, తమిళనాడు రాజకీయాలలో జగన్ ఎప్పుడు ఏలు పెట్టలేదు,
రాబోయే రోజుల్లో కూడా ఏలు పెట్టడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి, సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలి. ఈరోజు దేవుడు దయతో ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని, దేవుడు మనసారా కూడా ఆశీర్వదించాలి, దీవించాలి అని, రైతన్నలకు ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను.